పదమూడు గంటలు కొట్టిన గడియారం పదకొండవ భాగం అంత ప్రబల కారణం ఏముందో చెప్పు అని సునీత అన్నది అతను చెప్పడం ప్రారంభించాడు ఇదిలా ఉండగా మిస్టర్ యుగంధర్ ఈస్ట్ వెస్ట్ బ్యాంకు నుంచి రెండు లక్షల ముప్పై వేల రూపాయల చిల్లర పోయిందట అని అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్తో అన్నాడు జననం శేషయ్య సెంట్రల్ స్టేషన్ టవర్ క్లాక్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలిసిందా అని యుగంధర్ అడిగాడు సులభంగానే తెలిసిపోయింది అతని జేబులో ఉత్తరం కనిపించింది ఇదిగో అంటూ అసిస్టెంట్ కమిషనర్ ఓ కాగితం యుగంధర్కి అందించాడు జననం శేషయ్య గారికి ఐదు లారీల చక్కెర మీకు సరఫరా చేయగలను ధర మొదలైన వివరాలు చర్చించేందుకు ఈ రాత్రి ఎనిమిది గంటలకు సెంట్రల్ స్టేషన్లో ఒకటవ ప్లాట్ఫామ్ మీదకు రండి నేనే వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను అని అందులో రాసి ఉన్నది సంతకం లేదు కనుక ఎనిమిది గంటలప్పుడు శేషయ్యని పైకి తీసుకెళ్లి చేశాడన్నమాట గడియారం పదమూడు గంటలు కొట్టే ఏర్పాటు కూడా అప్పుడే చేసి ఉండాలి అని యుగంధర్ అన్నాడు అవును పన్నెండు గంటలు కొట్టే చోట ఆకురాయితో ఇంకో సందు చేశాడు గడియారం మెడలో బంగారు గొలుసు వేళ్ల ఉంగరాలు కొంత డబ్బు అపహరించాడు అని అసిస్టెంట్ కమిషనర్ అన్నాడు మరి బ్యాంకు దొంగతనం ఎప్పుడు జరిగింది అని యుగంధర్ అడిగాడు పది గంటలు దాటిన తర్వాత అయి ఉండాలి వాచ్మ్యాన్ తలుపు దగ్గర కూర్చున్నాడట ఎవరో ఓ కథను అటు వెళ్తూ ఆగి సిగరెట్ వెలిగించుకునేందుకు వాచ్మ్యాన్ని అగ్గిపెట్టే అడిగాడట వాచ్మ్యాన్ ఇస్తూ ఉండగా ఆ వచ్చిన మనిషి చేతిలో కనపడకుండా పట్టుకున్న పిచికారీతో క్లోరోఫామ్ అతని ముఖం మీద జల్లాడట వెంటనే వాచ్మ్యాన్ స్పృహపోయి కింద పడిపోయాడు తర్వాత బ్యాంక్ తలుపు తాళం మారుతాళం చెవితో తెరిచి లోపల ప్రవేశించాడు కూడా సులభంగానే తెరిచాడు ఆశ్చర్యం కలిగించేదల్లా ఈ మనిషి ఇన్ని తాళాలు అట్టే శ్రమ లేకుండా ఎలా తీస్తున్నాడా అని అని అసిస్టెంట్ కమిషనర్ అన్నాడు ఇంతలో ఇన్స్పెక్టర్ మణ్యం గదిలోకి వచ్చాడు అసిస్టెంట్ కమిషనర్ తలెత్తి చూశాడు నల్ల షణ్ముఖం ఉరితీయబడ్డాడు సందేహమేమీ లేదు సార్ అని మణ్యమన్నాడు ఆ విషయం ఎలా నిర్ధారణ చేశావు అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు ఉరితీయడం చూసిన పెద్ద మనుషుల్ని తర్వాత శవాన్ని పరీక్ష చేసిన డాక్టర్ని జైలు సూపరిండెంట్ని కలుసుకొని దర్యాప్తు చేశాను అని మణ్యమన్నాడు ఎసిస్టెంట్ కమిషనర్ తలవూపి అంతవరకు నయమే నల్ల షణ్ముగం నుంచి తప్పించుకుపోయాడని కానీ వాడి దెయ్యం ఈ పనులు చేస్తున్నదని కానీ అనుకోవాల్సిన అవసరం లేదు ఈ దౌర్జన్యాలు చేస్తున్న మనిషి పేరు మనకు తెలియదు గనక అతన్ని ప్రస్తుతం షణ్ముగమనే పిలుద్దాం అని ఎసిస్టెంట్ కమిషనర్ అందర్నీ ఒకసారి చూసి అన్నాడు అందరూ తలలూపారు యుగంధర్ ఏదో దీర్ఘాలోచనలో ఉండి అసిస్టెంట్ కమిషనర్కి జవాబు చెప్పలేదు మిస్టర్ యుగంధర్ ఏమాలోచిస్తున్నారు అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు ఈ హంతకుడి గురించి ఆలోచిస్తున్నాను అతని రూపం గురించి మనకు కొంత తెలిసింది అతని తత్వాన్ని గురించి కూడా మనకు తెలుస్తోంది అతనికి డబ్బు మీద ప్రీతి లేదు దొంగతనం చేశాడే కాని బ్యాంక్లో నుంచి కొల్లగొట్టిన ధనం మురికిపేటలోని బీదవాళ్లకు పంచిపెట్టాడు అంటే అతనికి బీదల పట్ల సానుభూతి ఉన్నది మారుతాళం చెవులతో తాళాలు సులభంగా తీయగల నేర్పర్యతను అతనికి ఆనందరావేదో అపచారం చేసి ఉండాలి ఆనందరావు పట్ల అమితమైన ద్వేషం ఉండి ఉండాలి చదువుకున్నవాడై ఉండాలి అని అన్నాడు మీరు అదెలా నిర్ణయించారు అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు నాతో టెలిఫోన్లో మాట్లాడాడు అతని మాటలు వింటుంటే చదువుకున్నవాడని తెలిసింది అతనికి ఎవరో ఆడమనిషి సహాయం చేస్తూ ఉండి ఉండాలి ఆసుపత్రికి నర్సు వేషంలో వెళ్ళి రోగులకు నిద్రమందు ఆనందరావుకి విషము ఇచ్చింది ఓ ఆడమనిషి అని యుగంధర్ అన్నాడు అంతలో అసిస్టెంట్ కమిషనర్ బల్ల మీద ఫోన్ గణగణ మోగింది అసిస్టెంట్ కమిషనర్ రిసీవర్ తీసుకొని హలో అసిస్టెంట్ కమిషనర్ స్పీకింగ్ అని అన్నాడు పద్నాలుగవ డివిజన్ సార్జెంట్ సర్ స్టేట్ గోవిందదాస్ నగలకోట్లో దొంగతనం జరిగింది ఐదు లక్షల రూపాయల విలువగల నగలెత్తుకుపోయారు అని సార్జెంట్ అన్నాడు ఓ మై గాడ్ ఎలా జరిగింది అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు పొద్దున్నే తొమ్మిది గంటలకు సేట్ అతని గుమాస్తా వెళ్ళి షాప్ తెరిచారట అల్మారా అద్దాలు కుర్రాడు తుడుస్తూ ఉండగా ఎవరో ఒకతను షాప్లోకి వచ్చి ఓ ఉంగరం కావాలని అడిగాడట సేట్ లేచి వెళ్ళి రకరకాల ఉంగరాలున్న పెట్టే అల్మారాలో నుంచి తీసిచ్చాడట దాన్ని కిందకు జార విడిచాడట అతను వెంటనే సేట్ గుమాస్తా అని కుర్రాన్ని పిలిచాడట వాళ్ళిద్దరూ దగ్గరకు రాగానే అతను జేబులో నుంచి రివాల్వర్ తీసి బెదిరించాడట ప్రాణాలకు భయపడి ముగ్గురు నోళ్లు మెదల్చకుండా కిక్కురు మనకుండా ఓ మూల నక్కి నిలబడ్డారట ఆ దొంగ చేతికందిన నగలు తీసుకొని పారిపోయాడట షాప్లో నుంచి అతను బయటికి వెళ్లగానే సేటు గుమాస్తా కేకలు వేశారట నలుగురు వచ్చేలోగా దొంగ పత్తా లేకుండా పారిపోయాడట అని సార్జెంట్ చెప్పాడు దొంగ ఎలా ఉన్నాడట అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు చామంచాయ రంగు పొడుగ్గా భారీగా ఉన్నాడట ఒక చిన్న అతని జేబులో నుంచి కింద దాని దానిమీద రెండు వేళ్ల ముద్రలున్నాయి బొటని వేలిది చూపుడు వేలిది అని సార్జెంట్ అన్నాడు సరే నేను వస్తున్నాను అని అసిస్టెంట్ కమిషనర్ రిసీవర్ పెట్టేసి యుగంధర్ మీరు వస్తారా అని అడిగాడు అనవసరం రొటీన్ దర్యాప్తేగా నేను వచ్చి చేసేదేముంది అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా సీతాదేవి అనాథ శరణాలయం స్కూల్లో ప్రిన్సిపాల్ ఆఫీస్ గదిలోకి వచ్చి బల్ల ముందు కూర్చున్నది బల్ల మీద ఒక కవర్ ఒక పార్సెల్ ఉన్నాయి ముందు పార్సెల్ తిప్పి చూసింది సీతాదేవి అనాథ శరణాలయం ప్రిన్సిపాల్కి అని రాసి ఉన్నది తర్వాత కవర్ చింపింది ప్రిన్సిపాల్కి ఈ పార్సెల్లో కొన్ని నగలున్నాయి ఇవన్నీ మేలిమి బంగారుతో చేసిన నగలు దయచేసి వీటిని మీ శరణాలయంలోని అనాథ బాలికలకు పంచిపెట్టవలసిందని కోరుతున్నాను ఏ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల పిల్లలతో పెట్టెలో కుడివైపున ఉన్న మొదటి నగతో ప్రారంభించి అదే వరసలో పేరు మొదటి అక్షరాల వరసలో పంచిపెట్టండి శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ ఇవి సరిపోకపోవచ్చు ఇవాళ రేపు మళ్ళీ కొన్ని నగలు పంపుతాను పంపకంలో మోసమేమి జరగకూడదు జరిగితే నాకు తెలుస్తుంది నేను మంచివాణ్ణి కాను సంతకం లేదు తేదీ లేదు ఊరు లేదు నగలు పంచిపెట్టడమేమిటి పార్సిల్లో మట్టిబిడ్డలుండవచ్చు ఎవరో పరిహాసానికి పనిచేసి ఉంటారనుకుంటూ పార్సిల్ దారం ఊడదీసి నగల పెట్టె మూత తెరిచింది ప్రిన్సిపాల్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి కళ్లద్దాలు సరిచేసుకొని దగ్గరగా చూసింది అన్నీ నగలే అసలు బంగారమో నకిలీ బంగారమో ఏదైతే తనకేం పంచి పెడితే సరి అసలు బంగారం అయితే కొన్ని వస్తువులు తను ఉంచుకోవచ్చు ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరిగెత్తుతున్నాయి ఇదిలా ఉండగా హలో యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ అనగానే గుడ్ అసిస్టెంట్ కమిషనర్తో ముచ్చటించి ఈ పాటికి మీరింటికి చేరుకుంటారని అనుకున్నాను అని అవతల వైపు నుంచి మాటలు వినపడ్డాయి యుగంధర్ వెంటనే రాజుకి సైగ చేసి ఓహో మీరా అని అన్నాడు రాజు గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు వెంటనే ఫోన్లో టెలిఫోన్ కాల్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించవద్దు ఆలోగా నేను వెళ్ళిపోతాను మీ వల్ల నాకొక చిన్న సహాయం కావాలి అని అతనన్నాడు నా వల్ల మీకు సహాయమా విచిత్రంగా ఉంది అని యుగంధర్ అన్నాడు విచిత్రమేమీ లేదు మీ ఫీజ్ మీ బల్ల మీద ఉన్న అద్దం వెనక ఉన్నది చూసుకోండి అని అతనన్నాడు ఫీజ్ కూడానా ఏమిటా సహాయం అని యుగంధర్ అడిగాడు సీతాదేవి అనాథ శరణాలయానికి వెంటనే వెళ్ళండి ప్రిన్సిపాల్కి ఒక నగల పెట్టె పంపించాను అందులో నగలున్నాయి శరణాలయంలో పిల్లలకు నగలు పంచిపెట్టమన్నాను మోసం లేకుండా సరిగ్గా పంపిణీ చేసే ఏర్పాటు చేయండి వెంటనే టెలిఫోన్ క్లిక్ అన్నది యుగంధర్ నవ్వాపుకుంటూ బల్ల మీద అద్దం పైకెత్తాడు అద్దం వెనక ఒక కవర్ కనిపించింది కవర్లో ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి అంతలో రాజు తిరిగి వచ్చాడు జార్జ్ టౌన్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్లో నుంచి ఫోన్ చేశాడు సార్ అని రాజు అన్నాడు యుగంధర్ చిన్నగా నవ్వి అక్కడికి వెళ్ళడం అనవసరం అతన్నెవరూ చూసి ఉండరు అని బల్ల మీద ఉన్న కవర్ ఇచ్చి హంతకుడు తనతో ఫోన్లో మాట్లాడిన విషయాలు యుగంధర్ రాజుకు చెప్పాడు వీడి సాహసానికి అంతులేదన్నమాట మనింట్లోకే ప్రవేశించాడుగా అని రాజు అన్నాడు ఇదిలా ఉండగా అతను చెప్పడం పూర్తి చేసి నిట్టూర్చి మొహానికి కట్టుకున్న నల్లని గుడ్డ తీసేసి చూడు జ్ఞాపకం వచ్చానా అని అతను ఆవేశంతో అడిగాడు సునీత అతన్ని కళ్ళార్పకుండా ఆశ్చర్యంతో భయంతో చూసింది ఏదో కారణం వల్ల ద్వేషించి హాని చెయ్యాలని ఉద్దేశించే మనిషిని చూస్తే కొంత భయం కలగడం సహజం కానీ లేని కారణాలు ఊహించుకొని ద్వేషం రగుల్చుకొని హాని చెయ్యాలని ఉద్దేశించే మనిషి మెదడు చెడిపోయి ఉండాలి మెదడు వక్రగతిని పోతుందా లేక మతిభ్రమణ కలిగిందా అన్న అనుమానం కలుగుతుంది పిచ్చివాళ్లు హేతువాదానికి లొంగరు గనక పిచ్చివాళ్లను చూస్తే భయం వేస్తుంది అందుకే అతన్ని చూస్తే సునీతకు భయం కలిగింది సునీత అలా రాతిబొమ్మలా చూస్తావేం ఇప్పుడు నేను చేసిన పని సమర్థనీయంగా కనపడుతున్నదా అని అతను జాలిగా అడిగాడు నీకు పిచ్చెక్కింది నీకు మతిపోయింది నీ మనస్సు వక్రంగా పోతుంది అని సునీత నెమ్మదిగా ఒక్కొక్క అక్షరం విడివిడిగా పలుకుతూ అన్నది అవును అపకారం జరిగినప్పుడు ఆ అపకారం చేసిన మనిషికి శిక్ష విధించడం పిచ్చైతే నాకు పిచ్చే ధనమదంతో మదంతో బీదవాళ్లను చిన్న చూపు చూస్తూ వాళ్ల జీతాలను నాశనం చేసే దుర్మార్గులను శిక్షించడం పిచ్చైతే నాకు పిచ్చి పట్టిందని ఒప్పుకుంటాను అందరికీ అవకాశాలు లేకుండా చేసే శ్రీమంతుల్ని శిక్షించడం వక్రమైతే నా మనస్సు వక్రగతిలో పోతుందని అంగీకరిస్తాను అని అతను ఉద్రేకంతో అన్నాడు భగవంతుడా ప్రేమే దైవం ప్రేమలో త్యాగం ఔదార్యము ఉండాలని పెద్దలు చెప్పారు అటువంటి ప్రేమ వక్రమార్గం పట్టి దొంగతనాలు హత్యలు చేయిస్తే అది ప్రేమ కాదు రాక్షస ద్వేషం అది వద్దు భగవంతుడా అని ఆమె మొహానికి చేతులు రెండు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది అతను సునీతకెదురుగా మౌనంగా నిలబడ్డాడు కాసేపయ్యాక సునీ ఏడవకు ఏడవకు నీకెటువంటి హాని జరగదు అని వాత్సల్యంతో అన్నాడు వెర్రివాడా నాకింకేం హాని చేయగలవు ఇక నువ్వు నన్నేం చేస్తే నాకేం భయం ఏం చేయదలుచుకున్నావు ఎంతకాలం నన్ను గదిలో దాస్తావు అని సునీత కళ్ళు తుడుచుకొని అడిగింది ఇక అట్టే కాలం పట్టదు త్వరలో మనిద్దరం నిశ్చింతగా అని అతడు వాక్యం పూర్తి చేసే లోపున కింద ఎక్కడో తలుపు తట్టిన చప్పుడైంది సునీ ఇప్పుడే వస్తాను అని అతను గదిలో నుంచి పరిగెత్తాడు వెళ్తూ తలుపు బయట గడియపెట్టి వెళ్ళాడు సునీతకు ఏడ్చేందుకు కూడా సత్తువలేదు తప్పించుకోవాలన్న ఉత్సాహమూ లేదు బతకాలన్న ఆశ లేదు మంచం మీదకు ఒరిగిపోయింది ఇంకా ఉంది